నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సీఎం కేసీఆర్ కి స్వల్ప అస్వస్థత యాంజియోగ్రామ్ టెస్టులు ఎలాంటి బ్లాక్స్ లేవన్న డాక్టర్స్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెట్టకుండా చర్యలు సర్కారు బడుల్ని అభివృద్ధి చేస్తామన్న సబిత మండలంలో పర్యటించిన ఎఫ్డీసీ చైర్మన్ చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించిన ప్రతాప్ రెడ్డి మండలాల వ్యాప్తంగా బీజేపీ సంబరాలు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని హర్షం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎంకు వైద్యులు గుండె యాంజియోగ్రామ్ కిడ్నీ స్కాన్ పరీక్షలు చేశారు. అస్వస్థత కారణంగా కేసీఆర్ యాదాద్రి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. కాగా రెండు రోజులుగా ముఖ్యమంత్రి చాలా నీరసంగా ఉన్నారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఎడమ చెయ్యి లాగుతుందని కేసీఆర్ తెలిపారని తెలిపారు. వైద్య పరీక్షలు చేశామన్న డాక్టర్ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒకవైపు అభివృద్ది మరోవైపు సంక్షేమంతో ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ క్రమంలోనే అర్హులు ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారికి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా వస్తాయని తెలిపారు. లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 70,000 ఇళ్లను సిటీలో కట్టామన్నారు. ఐటీ అంటే ఒక మాధాపురే కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా కంపెనీలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గ నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను ఒకసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోరా, మీకే సపోర్ట్లు కొట్టుకో, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ఉప్పల్లో ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మల్లాపూర్లో పక్కనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు, చాలా బాగుంది. నిజంగా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఒక్కటే ఉంటుండే, శ్మశాన వాటిక బాగున్నది అంటే. జర పక్కకు పోయినప్పుడు మా అక్క చెల్లెలు ఒకసారి చూడుండ్రి, ఎంత బాగా చేసిండ్రో, ఎంత చక్కగా అయిందో. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా పైకి పంపేటప్పుడు కూడా అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో చాలా గొప్పగా తీర్చిదిద్దిన మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీ అందరికి తెలుసు, పోయిన సంవత్సరం అక్టోబర్లో వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మూసీలోకి నీళ్లు పోయి మొత్తం ఈ కాలనీలోకి నీళ్ళు వచ్చి ఆగమాగమైనాం, ఇబ్బంది పడ్డాం. ఆ క్రమంలో ఆనాడే నిర్ణయం తీసుకున్నాం, కొత్తగా నాలాలు కూడా ఎట్లయితే రోడ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నామో నాలాలు కూడా బ్రహ్మాండంగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 900 పైచిల్కు కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక పెట్టుకున్నాం. అందులో భాగంగా ఒకవైపు నాలాలు డెవలప్ చేసుకుంటున్నాం, మరొక వైపు హైదరాబాద్లో ప్రతి నీటి మురికి చుక్కను దాని ట్రీట్మెంట్ చేసి కిందికి మ్యూసీలోకి వదలన్న ఉద్దేశంతో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కూడా కట్టుకుంటా ఉన్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. అందులో భాగంగా మీ నాచారంలో ఈరోజు 75 కోట్ల రూపాయలతో 17.5 MLDల ఎస్టీపీని నాచారంలో కడతా ఉన్నాం, దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్రావు సమాధానమిచ్చారు. ఇది పథకం రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య కేవలం 30% ఉండేది. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య దాదాపు 54% పెరిగింది అధ్యక్ష. అంటే 24% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆనంద్ గారు చాలా విషయాలు అడిగారు. మరి ఈ కేసీఆర్ కిట్ తర్వాత తల్లి మరణాలు కానీ పిల్లల మరణాలు ఏమైనా తగ్గినాయా, మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గౌరవ శాసనసభ్యులు అడిగారు అధ్యక్ష. నిజానికి ఇది అద్భుతమైనటువంటి పురోగతి దీంట్లో మనం సాధించినాం. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో ప్రసవాలకు వచ్చినటువంటి తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేది అధ్యక్ష. బట్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత తల్లుల మరణాలు ఈరోజు మనం 63కు తగ్గించడం జరిగింది అధ్యక్ష.
సభ్యులు దేశంలో కూడా ఎట్లా ఉంది దేశ సగటు ఎలా ఉంది అని అడిగినారు దేశంలో ఈ తల్లుల మరణాలు దేశ సగటు 113 ఉంటే తెలంగాణలో 63 గా ఉందని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా సిజరీన్ ఆపరేషన్ చేయడం వల్ల మొదటి గంటలో తల్లిపాలకు పుట్టిన పిల్లలు దూరం అవుతా ఉన్నారు దీనివల్ల తల్లికి నష్టం జరుగుతా ఉంది పిల్లలకు కూడా నష్టం జరుగుతా ఉంది అందువల్ల గౌరవ శాసన సభ్యులు ఎప్పుడు మీ ప్రజా ప్రతినిధుల మీటింగ్ జరిగినా హాస్పిటల్స్ మీ రివ్యూ చేసినా మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టినా దీని ప్రాధాన్యతను మీరు వివరించండి మనము కూడా అభివృద్ధి చెందిన దేశాల దశలో మనము కూడా దీని యొక్క సంఖ్యను గణనీయంగా తగ్గించి నార్మల్ డెలివరీస్ ను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన ఊరు మనబడి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు గ్రామాల్లో మన ఊరు మనబడి పట్టణాల్లో మనబస్తీ మనబడి పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మన ఊరు మనబడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు ఈ కార్యక్రమం కింద 12 అంశాలను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష నీటి సరఫరా అంటే రన్నింగ్ వాటర్ తోని టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలు డ్రింకింగ్ వాటర్ సంబంధించి అదేవిధంగా విద్యార్థులకి టీచర్స్కి ఫర్నిచర్ 5 పాఠశాలంతటి కూడా పెయింటింగ్ 6th వన్ చిన్న పెద్ద తరహా మరమ్మతులు 7వది గ్రీన్ చాక్ బోర్డ్స్ అధ్యక్ష 8 కంపౌండ్ వాల్స్ 9 కిచెన్ షేడ్స్ అధ్యక్ష 10 శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానాన్ని కొత్త తరగతి గదులు 11 హై స్కూల్స్లో డైనింగ్ హాల్స్ 12 హై స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయాలనేది ఈ 12 అంశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష కార్యక్రమం అమలు విధి విధానాలు వివరిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 3న జిఎంఎస్ఓ నంబర్ 4ను జారీ చేయడం జరిగింది అధ్యక్ష యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు సీఎంఓ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ఆలయఈఓ గీతా తదితరులు పాల్గొన్నారు కాగా అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు శుక్రవారం సమర్పించారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్దమవుతున్న సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచిపెట్టుకుని అంబరాన్నంటి విధంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ ఎక్కడా కూడా స్థానం లభించలేదని ప్రస్తుతం బీజేపీ చూపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రన్ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ మాజీ సర్పంచులు బాలచంద్రం రఘువీర్ రావు మండల కార్యదర్శులు సంతోష్ నర్సింహులు సీనియర్ నాయకులు చంద్రమౌళి సాయిబాబా మండల బీజేవైఎం అధ్యక్షులు శేఖర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు సాయిరాజ్ వివిధ గ్రామాల కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అమిత్ షా గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ రేపరేపలు ఆడుతున్నారు మరి భారతదేశ ప్రజలందరూ కూడా గమనించి మరి మోడీ గారి విశ్వసనీయతను గమనించి భారతీయ జనతా పార్టీకి పట్టగడం జరిగింది మరి ఇది ముందుగానే ఊహించి మరి అసెంబ్లీలో మొన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మరి సస్పెండ్ చేసిండు ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ ముందుగా మరి అన్ని రాష్ట్రాల్లో మరి విజయం సాధిస్తుందని ఊహించి మరి రాబోయే రోజుల్లో తన ప్రభుత్వాన్ని భద్రం చేసుకునే దిశలో ఆలోచిస్తున్న కేసీఆర్ మరి నువ్వు చేసిన పని కూడా చాలా కరెక్టే ఎందుకంటే నువ్వు లేట్ చేయకుండా వీళ్ళని తొందరగా నీ గవర్నమెంట్ భర్తనం చేసుకో ఈ విషయాన్ని ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోకుండా ముందే నువ్వు చేసుకొని ముందుగా ఎన్నికలకు వస్తే ఇదే రిజల్ట్ తెలంగాణలో కూడా జరుగుతుంది జరిగే రోజులు ముందున్నాయనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆశిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తున్న ధీమాతో మేమందరం కూడా ఈరోజు చేగుంట పట్టణంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నాం భారత్ మాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ కూడా రెఫరెండం కాబోతున్నాయి స్పష్టమైన మెజారిటీతోటి
ప్రజలు తీర్పించారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఖచ్చితమైన హామీలతో ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వం రేషన్ ప్రశాసన్ అట్లాంటి ప్రతిదీ కూడా ప్రతి దగ్గర భారతదేశం మొత్తంలో కూడా పల్లె ప్రకృతి వనం కావచ్చు మరియు వైకుంఠ ధామాలు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతి దాంట్లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి. ఇక్కడ కూడా ఖచ్చితంగా అవన్నీ అమలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెట్టి ఇది మా పథకాలు అని చెప్తుంది. ఖచ్చితంగా ముందు ఎలక్షన్ జరిగినా కానీ ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని చెప్పి నాకు ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు శాసనసభ ఎన్నికల తెలంగాణలో జరగబోయే ఎలక్షన్లో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ విజయదృష్టి భోగిస్తుందని చెప్పి కానీ మేము చేయకుండా మండల బీజేపీ తరఫున ధీమా వ్యక్తం చేస్తున్నాము. కేసీఆర్ గారు మొన్న చెప్పిండు ఉత్తర యూపీ ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను చెప్పాడు. నేను రేపటి నుంచి అదే పని చెయ్యి సీఎం గారు, ఎందుకంటే నీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లో. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇది ధీమా వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు వరం లాంటిదని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిలు అన్నారు. జగదీపూర్లో ఆంజనేయులు గౌడ్ జహంగీర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లెజెండరీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆర్థికంగా అభివృద్ది చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాలేష్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచులు బుద్ధా జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు బుద్ధా నాగరాజు, కోఆప్షన్ ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, సాగర్ గౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు చిన్నసత్యం, వెంకటేశం, గణేష్, నాయకులు వెంకట్రెడ్డి, పాశమైన నరసింహులు, మారుతి, వెంకట నరసింహారెడ్డి, కందుల బాలరాజు, హరిప్రసన్నారెడ్డి, పేర్ల బాలరాజు, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తవుతా ఉన్నాయి. వచ్చే 1-2 సంవత్సరాల కాలంలో 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళందే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా కృషి చేసి సఫలీకృతమైన నిధులు కావాలన్నాం. ఇవాళ నిధులు తెలంగాణ వచ్చినాడు 70,000 కోట్లు. ఇవాళ 2,70,000 కోట్లు, 2,00,000 కోట్లు అదనంగా నిధులు సమకూర్చుకున్నాం. వచ్చిన నిధులు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెడుతున్నాం, తెలంగాణ రాష్ట్రం కోసమే ఖర్చు పెడుతున్నాం, తెలంగాణ ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం. ఉద్యోగాలన్నాం, ఉద్యోగాల కోసం పోట్లాడ చేసినాం. దేశ చరిత్రలో 90,000 ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఏ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా 90,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, ఒక దశ దిశ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి 90,000 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4 రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీతో సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్దమవుతున్న సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గుర్రాల మహంకాళి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశ అభివృద్ది సాధ్యమని, 4 రాష్ట్రాల్లో ప్రజలంతా బీజేపీకి పట్టం కట్టారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుర్రాల మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మైలారం హరిబాబు, టౌన్ ప్రెసిడెంట్ శీర్ణ చంద్రశేఖర్, బొమ్మగారి రమేష్, గురుపాదం నరేష్, ఉన్నా రమేష్, వాసురాం, పాండరి స్వామి, శ్రీనివాస్, సత్యనారాయణ, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు 10వ తారీఖున విడుదలైన సందర్భంగా భారతదేశంలో 4 రాష్ట్రాల్లో విజయదుంది మోగించిన సందర్భంగా నార్సింగ మండల శాఖ తరఫున బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2023లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఫలితాలు పునరావృతమవుతాయని ఈ సంకేతాలే ముందస్తుగా సంకేతాలు వెలువడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు ఒకటే విషయం చెప్తా ఉన్నాము.
2023 లో ఖచ్చితంగా ఏదైతే కాశయ జెండాని ను కాశయ జెండాని పాతాళలోకం తుప్పుతామని అనుకున్నామో కాశయ జెండాని పాతాళలోకంగా తుప్పడం కాదు కాశయ జెండాని తెలంగాణలో చాన్ మీరాన్ మీద ఎగరేసి నీ యొక్క పింక్ కలర్ జెండాని పాతాళలోకం తుప్పుతామని ఈ సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశము ప్రపంచ స్థాయిలో తీసుకుపోవడం జరుగుతుంది అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భారతదేశానికే తగినటువంటి వ్యక్తిని ప్రతి కార్యకర్తా ప్రతి మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభంతా మన భారతదేశ ఘనత ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సంబంధించినటువంటి నిన్న జరిగిన ఎలక్షన్ లో నాలుగు రాష్ట్రాల్లో విజయదుంది బీజేపీ కైవసం చేసుకుంది ఈ శుభ సందర్భంలో నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో నార్సింగి గ్రామ ప్రజలతోటి మేము సంబరాలు జరుపుకోవడం జరిగింది రానున్న సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోటి మోడీ గారు భారతదేశాన్ని పరిపాలిస్తా ఉన్నాడు గత సంవత్సరం 70 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ మట్టి కరిచిపోయింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి స్కామ్లు అనుకో వాళ్ళు చేసినటువంటి ఎలాంటి అనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనించారు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది ఈ సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఇదే పరిస్థితి అవుతుంది ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కేసీఆర్ గారు మీరు ఇక్కడికైనా ఈ టైంను కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము మెదక్ జిల్లా అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి రైల్వే లైన్ పనులను రైల్వే అధికారులు వేగవంతం చేశారు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ పనులు పూర్తి కావడంతో ఈ రైల్వే లైన్పై ఇటీవల గూడ్స్ రైళ్లు తీసుకుని అటు ఇటు తిప్పడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు అతి త్వరలో ఈ రైల్వే లైన్ ప్రారంభమై ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం మాజీ ఎంపీ విజయశాంతి ఎంతగానో కృషి చేశారు సానని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి రైల్వే లైన్ పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు మాట్లాడుతూ ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కావడానికి ఎంతగానో కృషి చేసిన మాజీ ఎంపీ విజయశాంతి మరియు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంజూరు చేయడం కోసం విశేషంగా కృషి చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వారు జాతీయ కార్యవర్గ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నారు ఈ యొక్క రైల్వే మార్గము మరి అనాది కాలంలో దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క రైల్వే మార్గము పనులు ప్రారంభించబడ్డాయి ఈ యొక్క రైల్వే మార్గం గుండా ఇప్పుడు త్వరితగతిన మరి యొక్క రైల్వే మార్గాన్ని మరి చురుకుగా పనులు వేగవంతమయ్యాయి దళిత బంధు లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల గ్రౌంటింగ్ కు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 16లోగా డిపిఆర్లు అందజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ హరీష్ దళిత బంధు ప్రత్యేక అధికారులను ఆదేశించారు దళిత కుటుంబాలలో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఈ పథకంతో దళితులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది సాధిస్తారని అన్నారు తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ట్రైనీ సహాయ కలెక్టర్ అశ్విని తానాజీ వాకేడలతో కలిసి ప్రత్యేక అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలోని మెదక్ నర్సాపూర్ అందోల్ నియోజకవర్గాలలో 256 మంది లబ్దిదారులను గుర్తించి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించామని అన్నారు వారందరూ 44 రకాల వ్యాపారాలు చేయటకు ముందుకు వచ్చారన్నారు అందులో ప్రధానంగా పాడి పరిశ్రమ పౌల్ట్రీ గొర్రెల పెంపకం ఫర్టిలైజర్ సెంటరింగ్ హార్వెస్టర్ ట్రాక్టర్ రవాణా వాహనాలు వీడియో ఫోటో స్టూడియో విస్తరాకుల తయారీ తదితర యూనిట్ను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి డిఎస్డిఓ విజయలక్ష్మి ఆర్డీఓలు శ్యాం ప్రకాష్ సాయిరాం దళిత బంధు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు ఇప్పటివరకు నేను డిపిఆర్ ఏమన్నా ఇస్తాను
ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని చెప్పడానికి నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకులు సింగయ్యపల్లి గోపి పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో బీజేపీ తాలూకా బాధ్యులు సింగయ్యపల్లి గోపి మండల పార్టీ అధ్యక్షులు నల్లరవి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శివంపేట ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్న కుటుంబ పాలనను అంతం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు వాలస్ మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీరామ్రెడ్డి, పనసరెడ్డి, అంజా గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ఆకర్షితులైన ప్రజలు ఈరోజు బీజేపీని పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఉత్సాహవంతులై ఈరోజు మరి మునుముందు బీజేపీకి కార్యకర్తలు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున వచ్చే సంకేతాలు మాకు వస్తున్నాయి. మరి దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన ఏదైతే జరుగుతున్నదో అది మరి తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబానికి బందీ అయిపోయింది. మరి ఆ తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ నుంచి బయటకు తేవాలంటే తప్పకుండా బీజేపీ పార్టీ రావాలి. మరి బీజేపీ పార్టీ రావాలని అంటే ప్రజలంతా మమేకమై మరి మనమంతా కూడా తెలంగాణను ఎలాగ సాధించుకున్నామో అదే విధంగా మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినట్టయితే మన తెలంగాణ బాగుపడుతుందని కోరుకుంటున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, గోవాలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు, ఈరోజు ప్రజలు అభివృద్ధి మాత్రమే దేశాన్ని కాపాడుతుంది. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఏవి కూడా ఈరోజు మమ్మల్ని కాపాడవు, మాకు దిండి పెట్టవనే ఒక తీర్పు, స్పష్టమైన తీర్పుని ఈరోజు ప్రజలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో 2023లో కూడా ఈరోజు ప్రజలు ఏదైతే దేశవ్యాప్తంగా తీర్పునిచ్చారో అదే తీర్పుని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కుటుంబ పరిపాలన జరుగుతూ ఉందో, అవినీతి పరిపాలన జరుగుతూ ఉందో, దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉందో దీన్ని అంతం చేయడానికి కూడా ప్రజలు నిశ్చయించుకున్నారు. 2023లో కేసీఆర్ నిన్ను కూడా ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఏ పార్టీలకైతే గతి పట్టిందో ఇక అటువంటి గతే పడుతుంది. ఎవరెవరైతే నరేంద్ర మోడీ గారి పైన వీర్చుకుపడ్డరో వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేసిన ప్రజలు తెలంగాణ ప్రాంతంలో కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి పెద్దపీట వేసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ పేదల సంక్షేమంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలం యావాపురు గ్రామంలో గత సంవత్సరం ప్రమాదవశాత్తు చనిపోయిన పార్టీ కార్యకర్తలు కావిటి మల్లేష్, కాగిత శ్యామల, ఎండీ జాంగీర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను ప్రతాప్ రెడ్డి అందజేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, పిల్లల చదువులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ షేరి నరసింహారెడ్డితో కలిసి మహిళలకు జత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు బాబుల్ రెడ్డి, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, సర్పంచ్ షేరి నరసింహారెడ్డి, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటీ అధ్యకుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శంకర్ రెడ్డి, చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి, రఘుపతిలు పాల్గొన్నారు. జరిగింది ఆ రోజు చెప్పినాము 2 లక్షల రూపాయలు పార్టీకి వెళ్ళిస్తామని చెప్పినాం. ప్రాసెస్ చేయడం కొద్దిగా లేట్ అయింది. మూడు కుటుంబాలను కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము 2 లక్షలు ఇచ్చినా 8 లక్షలు ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ బిల్ల కట్టలేంది. చిన్న వయసులో చనిపోయింది కాబట్టి దాదాపు 3 కుటుంబాలు కూడా చిన్న వయసులో చనిపోయింది. వాళ్ళకి చాలా బాధాకరం. పార్టీ తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు ఆ 3 కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఉగాది పండుగ తర్వాత
ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నాం. ఫస్ట్ తొలి విడతగా ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ముగ్గురికి కూడా శాంక్షన్ ఇస్తాం. మెదక్ జిల్లా రామంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ వారి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. వీఆర్ఏలు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం బేషరతుగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. 2018లో అసెంబ్లీ సాక్షిగా మరి కేసీఆర్ గారు వీఆర్ఏలను గుర్తించి వాళ్ళకు పే స్కేల్ నేను ప్రకటిస్తానని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా మరి వీఆర్ఏల ప్రస్తావన ఇలాంటి విషయాలు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మరి దానికి నిరసనగా మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని వీఆర్ఏలు అందరూ వీఆర్ఏలు అందరూ కలిసి మరి 11వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించినారు. మరి ఇదే విధంగా రెవెన్యూ సమస్యలపైన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వీఆర్ఏల సంఘంతో గ్రామ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టడం అనేది జరిగింది. ఇది నేటితో ఆగే రిలే నిరాహార దీక్ష కాదు. సుమారు అసెంబ్లీ రోజు ఎన్ని రోజులైతే అసెంబ్లీ కొనసాగుతుందో అన్ని రోజుల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుగా గ్రామ సేవకుల సంఘానికి వీఆర్ఏల అందరికీ కూడా సిఐటియు రామాయంపేట మండల కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీఆర్ఏలు అందరూ ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడానికి కారణం గత 2017వ సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రమోషన్లు. అదేవిధంగా మెదక్ జిల్లా రామంపేట బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉపాధ్యాయులే పాఠ్యాంశాలు బోధించారు. ప్రధానోపాధ్యాయురాలిగా సుమయ్య అనే విద్యార్థిని బాధ్యతలు నిర్వహించగా, మిగతా విద్యార్థినులు పాఠ్యాంశాలు బోధించి స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరూ నందరవనంగా అందరూ వివిధ రంగుల్లో మంచిగా రెడీ అయి వచ్చారు. వారి వారి తరగతుల్లో మంచిగా సబ్జెక్టు వారిగా విషయాల వారిగా క్లాసులు బోధించడం జరిగింది. వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు బాగా చెప్పారో జడ్జెస్గా కూడా మా టీచర్లను నియమించడం జరిగింది. ఎవరు బాగా చెప్తున్నారో వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపెంట్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పిల్లలందరూ ఈ విధంగా పాఠాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మంచిగా అనిపిస్తుంది. ఈరోజు నా పేరు సుమయ్య, నేను గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను హెచ్ఎం పాత్రను కోరుతున్నాను. కాబట్టి హెచ్ఎం పాత్ర నాట్ ఈజీ, ఎందుకంటే హెచ్ఎం పాత్ర అంటే అన్ని పాత్రలు ఉంటాయి. ఈరోజు హెచ్ఎం మేడంగా ఉన్నాను, గర్వపడుతున్నాను. ఇంకా మిగతా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు హెచ్ఎంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. శివంపేట మండలంలో ప్రభుత్వ దేవాలయ పేద ప్రజల పట్టా భూములకు రక్షణ లేకుండా పోయిందని, కొందరు రియల్ ఎస్టేట్ పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి స్థలాలు కబ్జా చేయడమే కాకుండా రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్నారని సింగయ్యపల్లి గోపి అన్నారు. పట్టా భూముల్లో కూడా సమస్యలు సృష్టించి పార్టు బిలో పెట్టించి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు చేయడం జరుగుతుందని నర్సాపూర్ బీజేపీ సింగయ్యపల్లి గోపి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడుతున్నారు ారన్నారు. అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా భారీగా వెంచర్లు వెలుస్తున్నాయని, శివంపేట మండలంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని, వ్యాపారానికి తహసీల్దార్ కార్యాలయం భాగస్వామ్యం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, రాష్ట నాయకులు వాల్తాస్ మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, శ్రీరామ్ రెడ్డి, పనసారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఈ మండలంలో ఉంటారు.
కానీ ఈ మండలంలో ఉన్న ప్రజల భూములకు ఈరోజు భద్రత లేకుండా పోయింది. ప్రభుత్వ భూములకు భద్రత లేకుండా పోయింది. దేవాలయాల భూములకు భద్రత లేకుండా పోయింది. పేద ప్రజల పట్టా భూములకు భద్రత లేకుండా పోయింది. కొంతమంది రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క స్థలాలను కబ్జా చేయడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్ని కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి వాళ్ళ క్లియర్ పట్టా ల్యాండ్లలో కూడా ప్రాబ్లం ఉందని చెప్పి పార్ట్ బిల్లో పెట్టించి వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరల కొనుగోలు చేసి లేఅవుట్లు వేసి అమ్ముతూ ఉన్నారు. ఈ మండలం హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. ఈ మండలంలో ఉన్న అన్ని లేఅవుట్లు కూడా ఖచ్చితంగా హెచ్ఎండిఏ పర్మిషన్తో మాత్రమే వేసి ఉండాలి. కానీ ఒక్క లేఅవుట్ కూడా ఈ రోజు వరకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం నడుస్తుంది. ఆ వ్యాపారంలో ఎంఆర్ఓ ఆఫీస్కి భాగస్వామ్యం ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్లకు గుంటలలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ కి స్వల్ప అస్వస్థత. యాంజియోగ్రామ్ టెస్టులు ఎలాంటి బ్లాక్స్ లేవన్నా డాక్టర్స్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెట్టకుండా చర్యలు. సర్కారు బడుల్ని అభివృద్ధి చేస్తామన్న సబిత. ఉమ్రాన్ మండలంలో పర్యటించిన ఎఫ్డీసీ చైర్మన్. చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించిన ప్రతాప్ రెడ్డి. మండలాల వ్యాప్తంగా బీజేపీ సంబరాలు. 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని హర్షం. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.